హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడున్న టెక్నాలజీతో ఎవరితోనైనా కాంటాక్ట్ అవ్వాలంటే కాల్ కానీ చాట్ కానీ చేస్తాం, లేదా వీడియో కాల్ చేస్తాం. కానీ ఇప్పుడు రాబోయే టెక్నాలజీతో మనం డైరెక్ట్గా వాళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వచ్చు. ఎలా అంటే, ఫ్యూచర్లోనే ఒక కొత్త ప్రపంచం ఏర్పడబోతుంది. ఆ ప్రపంచమే డిజిటల్ ప్రపంచం. ఇప్పుడున్న టచ్ స్క్రీన్లు అన్నీ పోయి ఫ్యూచర్లో హోలోగ్రామ్స్ మాత్రమే ఉంటాయి. ఇదే నెక్స్ట్ ఫేజ్లోకి తీసుకెళ్లే ఒక వర్చువల్ ప్రపంచం. ఇప్పుడు ఎలా అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుతున్నామో, ఫ్యూచర్లో మనకు బోర్ కొట్టినప్పుడు ఈ వర్చువల్ ప్రపంచంలోకి వెళ్ళి రావచ్చు. ఆ టెక్నాలజీ పేరే మెటావర్స్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతున్న పేరు ఇది. ఇప్పుడున్న ఇంటర్నెట్ అనేది 2 డైమెన్షనల్, అయితే మెటావర్స్ అనేది 3 డైమెన్షన్. ఈ మెటావర్స్ అంటే ఏంటి, ఈ మెటావర్స్ ఎప్పుడు రాబోతుంది, ఈ మెటావర్స్ వల్ల ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. మెటావర్స్, దీనిలో మెటా అంటే గ్రీకు భాషలో బియాండ్ అని అర్థం, అంటే మించినది అని. వెర్స్కి అర్థం యూనివర్స్ అని. అయితే ఈ మెటావర్స్ అనేది ఇప్పుడున్న యూనివర్స్ కన్నా మించినది అని అర్థం. మొట్టమొదటిసారిగా ఈ మెటావర్స్ అనే పదాన్ని 1992లో వచ్చినటువంటి స్నో క్రష్ అనే బుక్ లో వాడడం జరిగింది. ఈ మెటావర్స్ అనేది ఫ్యూచర్ ఆఫ్ ది ఇంటర్నెట్ అండ్ ఒక ఆన్లైన్ ఇంటర్నెట్ షేర్డ్ స్పేస్. ఈ మెటావర్స్ అనేది బ్లాక్ చైన్, వెబ్ టెక్నాలజీ అండ్ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వెబ్3.1 మాట్లాడుకున్నాం కదా, ఇది మనం వాడుతున్న జనరేషన్ కన్నా నెక్స్ట్ జనరేషన్ సంబంధించింది. ఇప్పుడు మనం వాడుతున్నది వెబ్2.0. మొట్టమొదటిసారిగా యూజ్ చేసింది వెబ్1.0. మొట్టమొదటిసారిగా ఇంటర్నెట్ క్రియేట్ అయిన తర్వాత స్టార్ట్ అయిన వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో కొంత టెక్స్ట్ ఉంది, అలాగే కొన్ని లింక్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్లో మనం కేవలం ఈ వెబ్సైట్ని చూడడం తప్ప మనం ఎంగేజ్ అవ్వడం కానీ లేదంటే ట్రాఫిక్ అవ్వడం కానీ మనం చేయలేం. అంటే వెబ్1.0లో మనం జస్ట్ చూడడం వరకు మాత్రమే. తర్వాత వచ్చింది వెబ్2.0. ఇందులో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది మొత్తం కమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో మనం బ్లాగ్స్ రాయొచ్చు, ఆర్టికల్స్ రాయొచ్చు, వీడియోస్ తయారు చేయొచ్చు, కంటెంట్ని ఎవరికైనా షేర్ చేయొచ్చు అండ్ వేరే వాళ్ళు మన కంటెంట్ని లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. అలాగే ఈ వెబ్2.0లో మనకంటూ ఏదైనా కొనగలిగింది ఉందంటే అది ఒక డొమైన్ మాత్రమే. ఉదాహరణకి మనకు keyfacts.in అనే డొమైన్ నేమ్ ఉంది. ఇది మన keyfacts కి ఒక అడ్రస్ లాంటిది. దీన్ని ప్రపంచంలో ఎవరు మార్చలేరు. కానీ ఇప్పుడు రాబోయేది వెబ్3.0. ఇది డీసెంట్రలైజేషన్ మీద ఫోకస్ చేస్తుంది. దీనిలో మనకు సంబంధించింది లేదా మనం క్రియేట్ చేసింది మనం ఇంటర్నెట్ లో అమ్మొచ్చు, కొనొచ్చు. దీనికి ఫుల్ రైట్స్ మన చేతిలోనే ఉంటుంది. దీన్ని ఎవరు కాపీ చేయలేరు. ఇదంతా NFT లో కొనడం అమ్మడం అనేది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే బాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ గారే తనకు సంబంధించిన NFT ని ఆన్లైన్ లో అమ్మారు. అయితే ఈ NFT ల గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అయితే మెటావర్స్ గురించి చెప్పుకోవాలి అంటే, మనం ముందు చెప్పుకున్నట్లు ఈ మెటావర్స్ అనేది ఒక డిజిటల్ ప్రపంచం. మనకు బాగా అర్థం అవ్వాలంటే కొన్ని వీడియో గేమ్స్ చూస్తే అర్థమవుతుంది. అందులో చెట్లు, కార్లు, భవనాలు అనేవి ఒక డిజిటల్లా ఉంటాయి. ఈ మెటావర్స్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. కానీ ఇందులో మనం ఉంటాం. ఇప్పుడున్న ఇంటర్నెట్లో ఏదైనా లొకేషన్ చూడాలంటే స్క్రీన్ మీద సెర్చ్ చేసి చూడగలం. అదే మెటావర్స్లో అయితే మనమే ప్రత్యక్షంగా వెళ్ళి చూసి వచ్చిన అనుభూతి ఉంటుంది. ఈ మెటావర్స్లో మనం కేవలం చూడడం, వినడం మాత్రమే కాదు, జీవించగలం, ఎక్స్పీరియన్స్ అవగలం. ఉదాహరణకి ఈ యొక్క లాక్డౌన్ సమయంలో చాలా మంది వాళ్ళ యొక్క ఫ్యామిలీతోని వీడియో కాల్ చేయడం, వీడియో చాట్ చేయడం జరిగింది. ఇది 2D జనరేషన్. అదే మెటావర్స్ జనరేషన్ అయితే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయొచ్చు, వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడుకోవచ్చు, వాళ్ళతో గేమ్స్ ఆడుకోవచ్చు, అనేక పనులు చేయొచ్చు. ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లోనే ఇంట్లో నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం, ఇంట్లో నుండే పిల్లలు ఆన్లైన్ క్లాసులు వినడం ద్వారా ఈ యొక్క మెటావర్స్కి ఎంత స్కోప్ ఉందో అందరికి అర్థమైంది. సో దాంతో పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ అన్ని ఈ రంగంలో అడుగుపెట్టాయి. ముఖ్యంగా ఈ మెటావర్స్ గురించి 2021లో ఫేస్బుక్ని మెటావర్స్గా మారుస్తున్నామనేసి మార్క్ జుకర్బర్గ్ అన్నారు. రానున్న 5 ఏళ్లలో ఈ ఫేస్బుక్ కంపెనీ మెటావర్స్గా పూర్తిగా టెక్నాలజీలో మారబోతుంది. ఇది కానీ సక్సెస్ అయితే మెటావర్స్లోని ఈ ఫేస్బుక్ అనేది అత్యుత్తమ స్థాయికి వెళ్ళిపోతుంది. ఈ మెటావర్స్లో మనకంటూ ఒక డిజిటల్ వర్షన్ ఉంటుంది. అంటే ఈ వర్చువల్ వరల్డ్లో మనకంటూ ఒక రూపం ఉంటుంది. దీన్నే అవతార్ అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లోని మనకంటూ ఒక ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, అలాగే ఈ 3D వర్షన్లోని ఒక అవతార్ ఉండాలి. దీనిలో మనకు కావాల్సినటువంటి డ్రెస్, హెయిర్, అలాగే మన యొక్క కలర్ని మనకు కావాల్సినటువంటిది కొనుక్కోవచ్చు. అయితే ఈ వర్చువల్ వరల్డ్లో కూడా కొన్ని స్టోర్స్ అంటూ ఉంటాయి. ఈ వర్చువల్ వరల్డ్లో మనం ఏదైనా కొనుక్కోవాలంటే క్రిప్టో కరెన్సీ ద్వారా మాత్రమే పర్చేజ్ అవుతుంది. మనం రియల్ లైఫ్లో ఎలా కదులుతామో, ఎలా చేస్తామో అక్కడ అవతార్ దానిని మిమిక్ చేస్తుంది. దీనికోసం ముందుగా మనం VR హెడ్సెట్ని పెట్టుకోవాలి. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని 3D లో చూపిస్తుంది. అలాగే ఒక ఆప్టిక్ సూట్ ఉంటుంది. ఇది మన చుట్టూ ఉన్న పరిసరాలను ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఉదాహరణకి వర్చువల్ ప్రపంచంలో వర్షం పడుతున్నట్లయితే ఈ సూట్ అనేది మన బాడీ పైన రెయిన్ డ్రాప్స్ పడుతున్నట్లు ఫీలింగ్ కలిగిస్తుంది. వర్చువల్ వరల్డ్లో మనల్ని ఎవరైనా తాకితే ఆ ఫీల్ని మనకు కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం వర్చువల్ ప్రపంచంలో బాక్సింగ్ చేస్తున్నాం అనుకుందాం. ఒకవేళ మన ఫోటో మీద ఎవరైనా గుద్దితే ఆ స్పర్శ అనేది ఈ సూట్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. బయట ప్రపంచంలో ఎలా ఉంటుందో ఈ మెటావర్స్ ప్రపంచంలో కూడా అలానే ఉంటుంది. దీంట్లో బయట ప్రపంచంలో ఎక్కడెక్కడ
అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కలుసుకోవచ్చు, కలిసి మాట్లాడుకోవచ్చు, కలిసి పని చేసుకోవచ్చు, క్లబ్కి వెళ్ళొచ్చు, ఈవెంట్కి వెళ్ళొచ్చు, ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు. అయితే ఇవన్నీ చేయడానికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా, అందుకోసం చాలా కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి. ఇందుకోసం కొన్ని కంపెనీస్ మెటావర్స్లోని ల్యాండ్ తీసుకొని వాటిని డెవలప్ చేసి కొన్ని లీజ్కి ఇవ్వడం, రెంట్కి ఇవ్వడం వాటిని స్టార్ట్ చేస్తున్నాయి. ఇదంతా వింతగా ఉంది కదా, మెటావర్స్లోని మాయ ప్రపంచంలో ల్యాండ్ కొని వాటిని ఎవరు డెవలప్ చేస్తారు అని అనుకోకండి. ఆల్రెడీ రిపబ్లిక్ అనే కంపెనీ 4.3 మిలియన్స్ పెట్టుబడి పెట్టి, అంటే సుమారుగా ఇండియన్ కరెన్సీలో 32 కోట్ల పెట్టుబడి పెట్టి ఈ యొక్క మెటావర్స్లోని ల్యాండ్ని రియల్ ఎస్టేట్గా డెవలప్ చేస్తున్నాయి. ఇలా తీసుకున్న ల్యాండ్లోని మ్యూజియం, పార్క్, హోటల్స్ లాంటివి డెవలప్ చేస్తున్నాం. మనం మెటావర్స్లో సరదాగా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ని విజిట్ చేస్తే వీటిని డెవలప్ చేసినటువంటి కంపెనీస్ కొంత అమౌంట్ని ఛార్జ్ చేస్తుంది. ఇప్పటికే కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ అయితే ఈ మెటావర్స్లోని కొన్ని స్టోర్స్ ఓపెన్ చేశాయి. అందుకే మెటావర్స్ టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం కేవలం ఫేస్బుక్ కంపెనీ మాత్రమే కాదు, కొన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ కూడా పోటీ పడుతున్నాయి. అందులో మైక్రోసాఫ్ట్ మెస్ అనే పేరుతో దిగుతుంది. అలాగే ఏపిల్, రోబ్లాక్స్, ఎపిక్స్ వంటి కంపెనీస్ కూడా ఈ మెటావర్స్ కోసం $1 మిలియన్ ని ఖర్చు పెడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపించవచ్చు, కానీ ఒక 30 సంవత్సరాల క్రితం మన వాళ్ళు మనం అనుకున్నట్టే ఇప్పుడు మనం వాడుతున్న ఇంటర్నెట్ గురించి కూడా అలానే అనుకున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ మెటావర్స్ అనేది రాబోయే రోజుల్లో ఒక సంచలనం సృష్టిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క కామెంట్ని మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో #keyfact అని టైప్ చేసి మీ యొక్క క్వశ్చన్ని రైట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అది చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.